Hi friends, welcome back to Manju Andra channel. Randy, Randy, they say you my home to Chupistana. Randy, it will open just the closet. So, you can the shoes, sweater, so I can't get it. Yeah, it will be loud. So, చప్పలైతే కొదరేద్దాము ఎందుకంటే మేము చేయక చేయక వాక్యూమ్ చేసాము ఈరోజు హోమ్ కీస్ మేము ఇచ్చేస్తున్నాము చలగుంటుంది సో ఈరోజు కీస్ మేము రిటర్న్ ఇచ్చేస్తున్నాము లీజ్ ఇక్కడ లీజ్ మాకు 1 ఇయర్ అయిపోయింది నేను యుఎస్కి వచ్చి 1 ఇయర్ అయిపోయింది ఓ మై గాడ్ 1 ఇయర్ అంతలకు అయిపోయిందా అనిపిస్తుంది చాలా వరకు అందరూ కూడా యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను హోమ్ టూర్ అనేది బట్ నాకు కుదరలేదు ప్లస్ నిండుగా ఇంకా కలిసి బిజీగా ఉండేసరికి నేను చేయలేదు ఈరోజు ఇంకా లాస్ట్ ఇప్పుడు ఇంకా నేను 1 అవర్లో కీస్ ఇవ్వాలి అనగా ఏదో మీకు చూపిద్దామని చెప్పేసి హోమ్ టూర్ తీస్తున్నాను సో ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా పాత వీడియోస్ కూడా చూడండి లైక్ చేయండి నచ్చితే సో ఇట్లా వచ్చేలే వాళ్ళకి అర్థం కాదు కదా సో అక్కడి నుంచి ఎంటర్ అవుతానే ఇదంతా హాలు సో ఇట్లా 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 వచ్చి ఇట్లా వచ్చిన తర్వాత ఇట్ సైడ్ కిచెన్ ఉంది యా అమెరికాలో ఆల్మోస్ట్ ఇదిగోండి స్టవ్ ఇలాగే ఉంటాయి మీరు కొన్ని కొన్ని వీడియోస్ రీల్స్ చూస్తుంటే ఇప్పుడు గుర్తొస్తుండొచ్చు ఓ ఇక్కడ చేసిందా మంజు ఇక్కడ చేసిందా అనేసి సో ఇక్కడ ఇక్కడ ఫ్రిడ్జ్ ఇచ్చారు సో ఫ్రిడ్జ్ చూపించేది ఏం లేదు అంత క్లీన్ చేశారండి ఎంత కష్టపడి క్లీన్ చేశాను తెలుసా మొత్తము నీట్ గా ఉందా లేదా చెప్పండి ఎందుకంటే మళ్ళీ మాకు ఫైన్లు వేస్తారు మాకు ఏదన్నా పోతే ఫైన్లు వేస్తారు అన్నమాట సో అందుకని చాలా క్లీన్ గా కూడా చేసి ఇవ్వాలి వాళ్ళకి ఇక్కడికి లోపలికి వచ్చి అంటే ఇక్కడ కిచెన్ లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం లైటర్ ఇక్కడ కిచెన్ లో నుంచి లోపలికి వచ్చినాక ఇది వాషర్ అండ్ డ్రైయరు సో మనకి స్టోరేజ్ ఇక్కడ స్టోరేజ్ పెట్టుకోవచ్చు లేదా కింద పెట్టుకోవచ్చు పైన పెట్టుకోవచ్చు ఇది మొత్తం ఏంటంటే నీకు పవర్ కి సంబంధించింది మొత్తము చెప్పు నువ్వు వాటర్ హీటర్ అంట సో నేనైతే ఈ చిన్న కిచెన్ లో చిన్న కిచెన్ అంటే చూడడానికి చిన్నదన్నా యాక్చువల్ గా కరెక్ట్ సరిపోయింది ఎందుకంటే ఇది ఒక సైడ్ కి ఇచ్చేసారు ఇక్కడ మేము ప్యాంట్రీ పెట్టుకునేదాన్ని అన్ని స్టోరేజ్ బాక్స్ లాగా పెట్టుకునేదాన్ని ఇక ఈ కిచెన్ కి అంట్లు తోమేసి ఇక్కడ పెట్టేదా ఇక్కడ పెట్టుకునేదాన్ని ఓవెన్ ఎయిర్ ఫ్రైర్ ఇది పెట్టుకునేదాన్ని సో ఇది మొత్తం చిన్న చిన్న పెట్టుకునేదాన్ని ఇక్కడ ఏంటంటే రోజు నేను స్టోరేజ్ తీసుకొచ్చే కవర్లు ఉంటాయి కదా ఆ కవర్లన్నీ ఇది గ్యాస్ పైన పెట్టేసుకుంటాను ఎందుకంటే స్టవ్ పైన మనం ఎప్పుడు ఎక్కువ తీయం కదా అంటే ఏదన్నా పప్పులు ఇలాంటి పెట్టుకోలేము అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఈ స్టవ్ పైన కవర్స్ అనేవి స్టోర్ చేసుకుంటాను ఈ దీని గురించి చెప్పాలంటే ఇది మొత్తం మాయనికి అంకితం అన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా కిచెన్ లో ఒక ర్యాక్ అనేది ఒకదాన్ని మాయనికి అంకితం చేస్తాను ఎందుకంటే మాయని తినేయి నేను ఆల్మోస్ట్ చాలా తినను అట్లా ఎందుకు అని చెప్పి గలిబిజ్ అయిపోద్ది అని చెప్పి ఆయన కంటే ఒక సపరేట్ గా ఇస్తాను ఇప్పుడు వెళ్ళిన హోమ్ ఇంటికి కూడా అంతే ఇట్లా సపరేట్ గా ఒకటి ఇచ్చేసాను తనకు కావాల్సిన పెట్టుకోవచ్చు అని చెప్పేసి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిచెన్ అండి ఇక్కడ కిచెన్ ఇది ఎక్స్ట్రా ఇచ్చారు కానీ వేస్ట్ ఇది ఎందుకంటే ఇక్కడ ఏం పెట్టుకోలేము మనం ఫ్రిడ్జ్ పైన నుంచి మనకు అందదు ఆబ్వియస్లీ హైట్ ఉండే వాళ్ళు తప్ప సో ఇది వేస్ట్ అనిపించింది నాకు సో ఇదైతే మంచిగా ఇచ్చారు నాకు నచ్చింది ఏంటంటే ఇది నచ్చింది బాగా మాకు కిచెన్ చిన్నది కాబట్టి నాకు ఓవెన్ అక్కడ పెట్టుకోని ప్లేస్ లేదు అనమాట సో నేను ఓవెన్ హ్యాపీ ఇక్కడ పెట్టేసుకున్నాను దీంట్లో అంతా ఇలా ఉంటే ఇలా అంటే కంటే బుక్స్ మా హస్బెండ్ బుక్స్ అవన్నీ పెట్టేసుకున్నాడు ఇది కూడా ఒక స్టోరేజ్ లాగే వాడాను నేనైతే థర్మోస్టాట్ యా ఇది ఇంకా అందరికి తెలిసింది ఇప్పటికే యుఎస్ లో చాలా హోమ్ టూర్ చేసి ఉంటారు మన హీట్ ని కంట్రోల్ అంతా చేసుకునేది ఇదంతా సో ఇక్కడండి నా మెయిన్ మా ఇంటి చెత్త మొత్తం నేను ఈ ప్లేస్ లోనే పెట్టేదాన్ని ఎందుకంటే ఇక్కడ అంతా షూ ఉండేవి లేకపోతే ఏమోటి ఉండేవి డోర్ ఓపెన్ చేస్తాను అడ్డం అని చెప్పేసి నేను ఎక్కువ ఇక్కడే పెడతాను అంటే మేము చిన్న కిచెన్ కదా పెద్ద డస్ట్బిన్ తీసుకోలేదు పెద్ద డస్ట్బిన్ తీసుకుంటే ఆ చెత్త అంతా మేము ఇద్దరమే కాబట్టి చెత్త తక్కువ అవుతుంది చాలా రోజులు ఉంచుకోవాల్సి వస్తుంది స్మెల్ అవుతుంది అని చెప్పేసి నేను చిన్న డస్ట్బిన్ కొనుక్కున్నాము అది ఊరికి నిండిపోద్ది సో అందుకని చెప్పి ఇక్కడే నేను ఒక బాక్స్ లాగా పెట్టి దగ్గొచ్చేస్తుంది సారీ ఒక బాక్స్ లాగా పెట్టి ఇక్కడే పెట్టేదాన్ని సో ద మోస్ట్
అంటే చాలా వరకు మా ఇల్లు తెలిసిన వాళ్ళు ఏంటంటే మేము ఎక్కడ కూర్చొని రీల్స్ చేస్తాం అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ సోఫా వేసుకునే వాళ్ళం, ఈ ప్లేస్ లో మేము ఎన్ని రీల్స్ చేసామంటే ఓ మై గాడ్ రీల్స్ అన్ని ఇక్కడ సోఫా ఉండేది, ఈ సోఫాలో మేము రీల్స్ చేసేవాళ్ళం. యా మొత్తం వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ అన్ని ఈ ఇక్కడ సోఫా ఉంటే. ఇక్కడ మా హస్బెండ్ టేబుల్ ఉండేది, ఆఫీస్ టేబుల్, ఆఫీస్ టేబుల్ సోఫా, అక్కడ మరకలు కూడా కనపడుతున్నాయి కదా, ఇది చైర్ మ్యాట్ వేసి అనమాట. సో ఇక్కడ సోఫా ఉండేది, ఇక్కడ నీకు మా హస్బెండ్ టేబుల్ ఉండేది, ఇంక సోఫా ఎదురుగా ఆబ్వియస్లీ ఇక్కడ టీవీ ఉండేది. ఈ డోర్ బాల్కనీ అసలు ఎప్పుడు మేము ఈ డోర్ తీయము, ఎందుకంటే బయట అంత నీట్ గా లేదు, మేము వెళ్ళే అంటే నీట్ గా లేదు, బాగాలేదు, అందుకే మేము ఎప్పుడు వెళ్ళము ఈ డోరు. ఇక్కడ టీవీ పెట్టేసే వాళ్ళం, ఇక్కడ సోఫా, ఇక్కడ టేబుల్. అంటే ఈ మూల, ఈ చిన్న మూల ఉంది కదా, ఈ మూల దేవుడు రూమ్ పెట్టాము. యాక్చువల్గా మేము ఫస్ట్ టైము ఈ ఇంట్లోకి వచ్చినాక మా దేవుడు రూమ్ ఆ మూల ఉండింది, చూపిస్తాను. ఇక్కడ పెట్టుకున్నాను అంటే ఇది మూల కదా, సో నీకు చూడడానికి స్పేస్ కూడా ఉంటుంది, ఈ మూలకు వచ్చి ఏం పని లేదు కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను నేను. బట్ వాస్తు అవన్నీ చూసిన తర్వాత పూజ గది అనేది అటు సైడ్ ఉండాలి అని చెప్పారు, సో అందుకే నేను పూజ గది ఇక్కడ పెట్టాను. సో పూజ గది ఇక్కడ, టేబుల్ ఇక్కడ, సోఫా అక్కడ, టీవీ ఇక్కడ, అంత ఈ చిన్న చిన్న ప్లేస్ లో సరిపోద్ది. అందుకే నాకు చాలా చిన్నగా అనిపించింది ఈ ఇల్లు కొంచెం. అందుకే ఇప్పుడు నెక్స్ట్ తీసుకున్నది కూడా స్క్వేర్ ఫీట్ కొంచెం, ఇది 750 స్క్వేర్ ఫీట్ అయితే ఆ 1000 కొంచెం ఎంత దీనికంటే కంపేర్ టు కొంచెం లిటిల్ బిట్ పెద్దదిగానే అనిపిస్తుంది. ఇలా అక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లాజెట్ ఇచ్చాడు, సో ఇట్లా ఇక్కడంతా బట్టలు పెట్టుకోవచ్చు. మంచిగా ఇచ్చాడు దీని స్టోరేజ్ అయితే మాత్రం. ఇది మళ్ళీ పెట్టాలి నేను, మళ్ళీ పెడతాను. ఇక్కడ అంటే మీరు గమనించి ఉంటే మంచిగా అందరు తెలిసిన వాళ్ళు ఈ డోర్ ఇక్కడ కూడా కొన్ని ఒక తక్కువ రీల్స్ చేసింది ఈ ప్లేస్ లో, బట్ లైటింగ్ కోసం ఎవ్రీథింగ్ బాగుంటది కదా అని చెప్పేసి అంటే ఇక్కడ తీసాం కొన్ని రీల్స్. ఇంకా ఇది బాత్రూమ్ ఇచ్చాడు, సో ఇక్కడ ఇప్పుడు సౌండ్ చాలా పెద్దగా వినపడుతుంది. ఇది బాత్రూమ్ టాప్, ఇంకా మీకు తెలియదు ఏముంది బాత్రూమ్ లో చెప్పే పెద్దగా ఏమి లేవు. ఇది బాత్రూమ్, సో అక్కడ నుంచి వచ్చేసి ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ లో అమెరికాలో బెడ్రూమ్ లో లైట్లు ఉండవండి, నాకు తెలిసినంత వరకు ఉండవా ఎక్కడ నీకు తెలీదా. ఓకే అపార్ట్మెంట్, ఇప్పుడు మేము వెళ్ళిన అపార్ట్మెంట్ లో కూడా బెడ్రూమ్ లో లైట్ ఇవ్వడండి, మనమే సపరేట్ లైట్ కొనుక్కొని పెట్టుకోవాలి. లైటింగ్ అనేది ఇక్కడ తక్కువ అయ్యండి, ఎందుకో మరి తెలియదు అమెరికాలో. సో ఇది బెడ్రూమ్, మేము బెడ్ కూడా ఫస్ట్ లో వచ్చినప్పుడు ఇటు సైడ్ పడుకునే వాళ్ళం, హెడ్ ఇటు కాళ్ళు అడుగు పెట్టుకునే వాళ్ళం, బట్ మళ్ళీ తేజ వాస్తు ప్రకారం మార్చి మళ్ళీ హెడ్ అటు కాళ్ళు అడుగు పెట్టేలా చేసాం. సో ఇది బెడ్రూమ్. సో బెడ్రూమ్ లోపల వస్తే ఇక్కడ ఒక క్లాజెట్ ఇచ్చాడు, బెడ్రూమ్ లోపల వాకిన్ క్లాజెట్. ఇక వాకిన్ క్లాజెట్, సో ఇక్కడే నా బట్టలు ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ నావే ఉండేవి. తేజావి అనే తేజాకి వచ్చేసి ఈ కింద ఇక్కడ ఉండే కదా, దీనికి హ్యాంగ్ చేసేదాన్ని తేజా బట్టలన్నీ. రిమైనింగ్ ఇట్ సైడ్ మొత్తం టోటల్ నా బట్టలే ఉండేవి. పైన అంతా ఇంపార్టెంట్వి ఏదైనా పెట్టేవాళ్ళము, అసలు పైన అసలు ఆల్మోస్ట్ ఏం పెట్టేవాళ్ళం కాదు, ఇక్కడ కూడా పిచ్చి పిచ్చిగా నావే ఉండేవి. ఇక్కడ నీకు సూట్ కేసులు పెట్టాను నేను, బాక్సెస్. ఇవి మాత్రం ఇదిగోండి, హాఫ్ ప్లేస్ మాత్రం తేజాకి ఇచ్చేదాన్ని, ఎందుకంటే తేజావి ఆల్మోస్ట్ నేను ఆ బయట క్లాజెట్ చూపించాను కదా అక్కడ పెట్టేదాన్ని, ఎందుకంటే ఈజీ టు తీసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై బెడ్రూమ్ అండి. సో ఇది ఇంకా ఇంకంతే హోమ్ టూర్ అంటే ఇంకేం లేదు, ఇదే హోమ్ టూర్. ఇది 1 బెడ్ 1 బాత్, సో అపార్ట్మెంట్స్లో ఇది 750 స్క్వేర్ ఫీటు ఎట్లాగే ఉండింది, అంటే ఇలాగే ఉంటుంది అంటే చాలా చిన్నదాన్ని అనిపించుండొచ్చు. ఇప్పుడు మీకు ఏమంటే ఏమి లేవు కాబట్టి మీకు అయ్యా స్పేస్ చాలా బాగుంది కదా అనిపించింది, బట్ ఈ చిన్న రూమ్లో ఒక రూమ్ వేసి అంటే స్పేస్ అంటే బయటకు వచ్చేద్దాం, దా బయటకు యా. అంటే ఇప్పుడు చూడడానికి చూస్తే కొంచెం పెద్దదిలాగే ఉంటదండి, కానీ ఇక్కడ ఇంతవరకు టేబుల్, ఈ టేబుల్ నుంచి ఇక్కడ సోఫా సరిపోద్ది. సో అక్కడ టీవీ పెట్టాను, అక్కడ దేవుడు రూమ్ పెట్టేస్తాను. ఇంకేంటంటే నీకు తొందర చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది అన్నమాట, సో ఎవరన్నా వచ్చినా కూడా అంటే ఇప్పుడు తీసుకున్నది కూడా నేను పెద్దదేం కాదు,
బట్ మాకు అవసరం లేదు కదయ్యా అని చెప్పేసి 1x1 బాధ 1000 square feet తీసుకున్నా. బట్ దీనికంటే స్పేస్ చాలా, నాకైతే పెద్దగా అనిపించింది. తేజ నీకు ఎలా అనిపించింది అక్కడ? పెద్దగా ఉంది కాబట్టి పెద్దగానే అనిపిస్తుంది. కనిపించకపోతే ఇంకెందుకు తీసుకోవడం? అంటే మీకు మేము అంటే చాలా నాకైతే అనిపించింది అండి. ఇంకా కాకపోతే ఇక్కడ కూడా ఏం చేసేవాళ్ళని తెలుసా, మేము ఇక్కడ కూడా ఒక ఏమంటారు వాళ్ళు ర్యాక్స్, అవి ర్యాక్స్ అటాచ్ చేసేవాళ్ళం మనం. అది ఎప్పుడంటే తీసేసుకోవచ్చు, ఫిక్స్ చేసుకోవచ్చు. అవి కూడా ఇంతవరకు వచ్చేయమాట. సో నీకు ఈ ప్లస్ కూడా కవర్ అయిపోయేది. ఓన్లీ ఇది ఇది ఇదే ఉండేది. సో ఇక్కడ కూడా నేను ఏం చేసేదాన్ని, నేను బయట బట్టలు ఆరేసుకొని స్టాండ్ కొనమాట. బయట బాగాలేదు కాబట్టి అది పెట్టారు. సో అది కూడా ఇక్కడ పెట్టేదాన్ని. వాక్యూమ్స్ చిందర వందరగానే అనిపించేది నాకైతే ఎప్పుడు కూడా. సో అందుకే నేను వద్దు ఇంక ఎంత చిన్నగా ఉంది కదా కొంచెం పెద్దది తీసుకుందామని చెప్పేసి వేరే అపార్ట్మెంట్కి అయితే మూవ్ అయ్యాము. ప్లస్ ఇక్కడ ఇంత చిన్నదానికి కాస్ట్ కూడా ఎక్కువ యాక్చువల్గా అపార్ట్మెంట్. సో మనం ఇంత కట్టి ఇంత చిన్న స్క్వేర్ ఫీట్ కంటే అదే కాస్ట్కి సేమ్ 1000 square feet దగ్గర వస్తుంటే అక్కడికి వెళ్ళాము. ఆ అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ మన అంటే ఈ మే ప్రెజెంట్ ఉన్న అపార్ట్మెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ బట్ చాలా తక్కువ మంది, రేర్ కనపడుతుంటారు. బట్ మేము ఇప్పుడు మూవ్ అయింది మాత్రం తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అమెరికన్స్ ఉన్నారు. బట్ కంపేర్ టు అదర్ అపార్ట్మెంట్స్ అంటే ఈ అపార్ట్మెంట్స్ మిగతా వాళ్ళ అపార్ట్మెంట్స్ పోలిస్తే ఇప్పుడు మేము తీసుకున్న అపార్ట్మెంట్ ప్రెజెంట్ దాంట్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారంట. సో మేము చూడాలి. మేము వెళ్ళి కూడా ఇప్పటికి 2-3 డేసే అయింది. ఇంకా ఇప్పుడే స్నో స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాకింగ్ కూడా వెళ్ళలేము. ఆబ్వియస్లీ ఇంకా మన తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు కనిపిస్తారంటే కనిపిస్తారు మన ఇండియన్స్. బట్ మాట్లాడాలంటే ఏముంటుంది ఇప్పుడు సమ్మర్ అనుకో, వాకింగ్ అలా వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వస్తారు, మనం బయటకు వెళ్తాం కాబట్టి ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా స్నో టైం కాబట్టి ఎవరు కూడా బయటకు రారు, ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. ఇదండి మా హోమ్ టూర్. మాకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండి. అక్కడ ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ అవన్నీ ఏమన్నా ఉంటాయి. యూట్యూబ్లో నేను వీడియోస్ తీసినవి ఇప్పుడు పెడుతూ ఉంటాను. అంటే టైం పట్టుద్ది కాబట్టి, యూట్యూబ్లో మనం ఎడిటింగ్ ఎవ్రీథింగ్ చేసి పెట్టే లోపల టైం అయిపోద్ది కాబట్టి. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే అప్ టు డేట్లో ఉంటాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. సో ఇదండి మా హోమ్ టూర్. బాయ్ బాయ్.